నేషనల్ పార్టీ నాయకులు శ్రీకాకుళంలో 196 కిలోమీటర్ల తీర ప్రాంతం ఏమూలకి వెళ్ళిన కబ్జాల పర్వం ఇసుక మాఫియా ఇసుక దోపిడి అది జరుగుతుంది మనకు ఏ ఎమ్మెల్యేలు అడుగు ఎవరైనా అడుగు ఉత్తరాంధ్ర వెనుకబాటు జనానికి శ్రీకాకుళం వెనుకబాటు జనానికి తరతరాలుగా పాతుకుపోయి ఎవరికి అభివృద్ధి కాకుండా కేవలం తమవారికే అనుకున్న అలాంటి కుటుంబాల పాలనలో ఇరట గుప్పిలో ఇరుగుపోయింది శ్రీకాకుళం జిల్లా. అలాంటి వారికి ఒత్తాసు పలుకుతున్నారు ఒక్కొక్క పార్టీ నాయకులు. అది జరుగుతున్నది మనకు గౌరవం. దీనిని బద్దలు కొట్టడానికి దీనిని కూలగొయ్యడానికి ఒకటే ఒక మార్గం, మీ అరుపులు కేకలు మీ ఉత్సాహం దోపిడీ చేస్తున్న శ్రీకాకుళం పాలకులని కూకుటి వేళతో సహా తగిలించాలి, భక్తల కొట్టి తీరాలి. ఇది నాకు కష్టం అని తెలుసు. నేను కోరుకుంటున్నది నేను ఈ రోజున శ్రీకాకుళం ప్రాంతం పార్వతీపట్నం చూస్తుంటే ఎంత కనువిందైన ప్రదేశం, పచ్చటి కొండలు, వెనుకబాటుతనం ఎక్కడుంది? వెనుకబాటుతనం ప్రజల్లో లేదు, ప్రకృతిలో లేదు, పాలకులు కావాలని మిమ్మల్ని వెనక్కి నెట్టేశారు. చెప్పాను